యోగి, నా అన్న ఒకసారి నిన్ను కలవాలంటున్నాడరా. కలిసి ఏం ప్రయోజనం మామయ్య? తన మనసులో ఉన్నది ఎవరికి చెప్పరు. ఆయన ప్రపంచంలో ఆయన ఉంటారు, ఇతరుల విషయం పట్టించుకోరు. అమ్మ పరిస్థితి చూడు. పొరపాటు పడుతున్నావు యోగి. నువ్వన్నా మీ అమ్మన్నా మీ నాన్నకి ప్రాణం రా. కాకపోతే ఆ విషయం వ్యక్తం చేయటం ఆయనకి తెలియదు. రే, నీకు తెలియని నిజం ఒకటి చెప్పనా? నువ్వు జైల్లో ఉన్న ఆరేళ్ళు తను కటిక నేల మీద పాత దుప్పటేసి పడుతున్నాడరా. జైల్లో నీకు పెట్టిన సంకటే తను సత్తుకి నిలబడుతున్నాడు. ఆరేళ్ళు తనున్న గదిలోంచి బయటికి రాకుండా తనకు తానే స్వయంగా శిక్ష వేసుకున్నాడరా. తను అదే శిక్ష అనుభవించింది. కానీ ఈ విషయం నీకు తెలియకూడదని మీ అమ్మతో ఒట్టించుకున్నాడు. యోగి, తులసి నా కూతురు కాదని నీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు నిజం అనిపించకపోవచ్చు. ఇది కుట్రని నాకు తెలుసు. మీ మాటలు నేను నమ్ముతాను. అసలు జరిగింది ఏంటో చెప్పండి. తప్పుడు వార్త విని తులసి దగ్గరకు ఆవేశంగా బయలుదేరిన నేను మీ అమ్మ మావయ్య మాట్లాడుకున్న మాటలు విన్నాను. నీకు దండం పెడతాను. ఆ అమ్మాయిని ఎక్కడికైనా పంపించేయమని యోగితో చెప్పు. ఇన్నేళ్ల మా కాపురంలో ఆయన నేనాడు ఈ పరిస్థితుల్లో చూడలేదు. నాకేదో భయంగా ఉంది. భయపడకమ్మా, యోగి ఉద్దేశం ఆయన బాధ పెట్టాలని కాదు. ఆయన నోటితోనే తులసి తన కూతురును ఒప్పించి ఆయన చేతుల మీదుగానే తులసి పెళ్లి జరిపించాలని వాడి తాపత్రయం. కళ్ళు తెరుచుకున్నాయి. ఆ తర్వాత నేను తులసి దగ్గరికి వెళ్ళాను. క్షమాపణ చెప్పి నాతో రమ్మన్నాను. తను నమ్మలేకపోయింది. ఎంతో ఆనందించింది, నా ఆశీర్వాదం తీసుకుంది. అన్నయ్య వచ్చాక ఇద్దరం కలిసి ఇంటికి వస్తామని చెప్పింది. తర్వాత నేను ఇంటికి వచ్చేశాను. ఇది నిజం. యోగి, ఒకవేళ నాకేమైనా జరిగితే అమ్మని జాగ్రత్తగా చూసుకో. నా వల్ల తనకి ఏనాడు సుఖం లేదు. అమాయకురాలు. నాన్నగారు, మీరు ధైర్యంగా ఉండండి. మీకేం కాదు.